నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఓకే, మరి వాక్య సమయమైంది కనుక మీరు త్వరపడి మన టీవీల ముందుకి వచ్చి మరి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఈనాటి దినమున దేవుడు పరిశుద్ధాత్మదేవుడు మనతో ఏం మాట్లాడరై ఉన్నాడో దేవుని ఆత్మ కొరకు మనం ఎగిరిపడదాం. పరిశుద్ధాత్మదేవుడు మనం నడిపిస్తేనే మనం సర్వసత్యంలోకి నడవగలం. మన హృదయాలకి ఏమి ఆహారం కావాలో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మదేవుడు పంచిపెడతాడు, వడ్డిస్తాడు. ఆ నిరీక్షణతో మరి ఈ టీవీ యొక్క మరి ఆ సమీపానికి వచ్చి మీరు వీక్షించినట్లయితే వినగలిగిన
మరి సెవులు గ్రహించగలిగిన హృదయం దేవుడు మనందరికి దయచేయును గాక. ఇక వాక్యంలో తునకు వెళ్తున్నాను, దయచేసి మనం శ్రద్ధగా విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ఈ వాక్యం మనందరికీ తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు దీంట్లో కొన్ని కొత్త విషయాలు మనతో మాట్లాడాలని కోరుకుందాం. మన ఉదయాలను వికసింపజేసే వాక్యాలు, దేవుడు ఆత్మ ప్రజ్వలింపబడేటట్టుగా మనం ప్రార్థన పూర్వకంగా ఉందాం. నేను చదువుతాను, చూడండి. బైబిల్ గ్రంథాన్ని తెరిచి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, పలించు ప్రతి తీగే మరి ఎక్కువగా పలింపవలనని దానిలోని పనికిమాల తీగలను వేరువేయును. మనము చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడవైన తండ్రి, బహున్నతుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై ఈ ప్రశస్తమైన సమయంలో మాతో మాట్లాడమని, మా హృదయాలు తెప్పరిల్లు చేయమని, మా హృదయాలు వికసింప చేయమని, నాయన సూటిగా మాతో మీ వాక్యము సంధించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ వాక్యము లోతునకు వెళ్తున్నాను. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఈ మాట ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. ఈ మాట నా ప్రియ శిష్యులారా వినండి అని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ ఈ రెండు మాటలు మనము చూసినట్లయితే, మరి మన ప్రభువేమో నిజమైన ద్రాక్షావల్లి అంట, మన తండ్రి ఏమో వ్యవసాయకుడు అంట. ఈ విషయాలు ఎన్నో పర్యాములు మనము విన్నాం, అందరికీ తెలిసిన సత్యమే, వాక్యమే ఇది. కానీ ఇందులో చాలా లోతైన సత్యము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ నిజమైన ద్రాక్షావల్లిని తండ్రి అయిన దేవుడు ఈ భూలోకములో నాటాడు. ఏమండి, ఈ నిజమైన ద్రాక్షావల్లిని తండ్రి అయిన దేవుడు భూలోకములో నాటాడు, చూసారా? అందుకే ప్రభువు తన శిష్యులతో నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. నా తండ్రి మంచి వ్యవసాయకుడు. తండ్రి ఎంత వ్యవసాయం చేశాడో మనము ఈనాడు దినాల్లో చూసినట్లయితే, అనేక ప్రాంతాలలో మనం వ్యవసాయం చేసేటప్పుడు మనం చూసినట్లయితే ఎంత కష్టమో వ్యవసాయం చేయటం అంటే. దివారాత్రులు శ్రమించాలి, కష్టపడాలి, కష్టపడిన ఫలితము వస్తుందో లేదో అని ఎదురు చూడాలి. కానీ ఈ వ్యవసాయకుడైనటువంటి పరమదేవుడు ఆయనకు ప్రతిఫలము వచ్చేటట్టుగా తన కుమారుడైన నిజమైన ద్రాక్షావల్లిగా ఆయన వ్యవసాయం చేసి మన భూమిలో నాటాడు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? సరే, నన్ను నాటాడు, మీ మధ్యలో ఉన్నాను, నా ప్రియ శిష్యులారా వినండి అని, నాలో ఫలించని, రెండవ వాక్యంలో ఆయనకి వెళ్తున్నా చూడండి, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఏమిటండి చెప్పండి దీని మీనింగ్, దట్ ఈస్ మీనింగ్. మనము పరిశీలించినట్లయితే వాస్తవంగా నిజమైన ద్రాక్షావల్లి మన తండ్రి పరమతండ్రి ఆయనలో ఫలించాలని ఆయన పంపించాడు. ఆయనలో ఫలించాలని, ఆయన తీగలో మనం అంటుకట్టబడాలట. ఈ విషయాలన్నీ తన శిష్యులకి బోధిస్తూ ఉన్నాడు భూలోకంలో ఉన్న దినాలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ప్రియ సంగమా, నిజమైన ద్రాక్షావల్లిలో ఫలించని ప్రతి తీగను నరికి అగ్నిలో పడేస్తారట.
ఈకలంటేవేమిటి ద్రాక్షావల్లంటే ఏమిటి వ్యాపారికుడంటే ఏమిటి ఈ ప్రభువు ఈ అధ్యాయములో బహుతేటగా మరి విశదీకరించాడు మనం పరిశీలించినట్లయితే తండ్రియైన వ్యాపారికుడై నిజమైన ద్రాక్షావల్లిని భూలోకములో నాటి ఆ ఫలించే ఫలితము ఉందే దాంట్లో తీగలుగా మనము చేర్చబడి అంటుకట్టబడాలని దాని భావన సంగమనే దాక్షావళిలో మనం అంటుకట్టబడినాం విశ్వాసులం మనం సంఘ క్షేమముకై ప్రయాసపడేటటువంటి దైవజనులం మనం ఇది మనకి ఇచ్చిన టాలెంట్ దేవుడు మనము అంటుకట్టబడి ఉంటాం క్రీస్తులో అంటుకట్టబడి ఉన్నాం ఆ నిజమైన దాక్షావళిలో అంటుకట్టబడి ఉన్నాం తండ్రి అంటుకట్టబడిన మనల్ని చూసి సంఘాన్ని చూసి సంతోషించాలి ఆనందించాలి తండ్రి అది తండ్రి కోరుకొని వ్యాపారం చేసి నిజమైన దాక్షావళినైన నన్ను భూలోకానికి పంపించాడు నాలో ఫలించు అంటాడు ప్రభు ఫలించవా ఫలించకపోతే ఎండిపోతావు అంటాడు చూసారా దేవుడిలో ఏ ఎత్తైతే వాస్తవంగా రియల్ ఫ్యాక్ట్గా సత్యము మనం నేర్చుకోవాలంటే దేవుడిలో ఎవరైతే ఉండకపోతే వాళ్ళు ఏమైపోతారట ఎండిపోతారట ఏరైపోతారంట దేవునికి వ్యతిరేకమైపోతారు దేవుని చిత్తానికి వారు దూరంగా ఉంటారు వారిలో ఏమేమి ఉంటాయి వాళ్ళలో దూరంగా పోయే వారంటే సత్యమనేది ఉండదు వారిలో ఎప్పుడు స్వార్థం ఉంటుంది అసూయ ఉంటుంది ద్వేషం ఉంటుంది కలహములు ఉంటాయి కచ్చలు ఉంటాయి ఇలాంటి వాళ్ళు తీగలో దాక్షావల్లేని తీగలో అంటుకట్టబడి ఉండలేరు ఈ విషయాన్ని క్షుణ్ణంగా బోధించాడు ప్రభు తన శిష్యులకి బోధిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ నేస్తమా ప్రియ సంగమా ఇక్కడ గమనించినట్లయితే రెండో వాక్యాన్ని కంటిన్యూ చేస్తూ చదువుతాను చూడండి ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును మూడో వాక్యం నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాలో ఎప్పుడైతే అంటుకట్టబడి ఉన్నారో మీరేమై ఉన్నారు పవిత్రులు మీరు ఇప్పుడు నా ప్రియ సోదరుడా సోదరి సంఘము అనే దాక్ష తోటలో నువ్వు ఫలిస్తున్నట్లయితే ఏమని చెప్తున్నాడు దేవుడు పవిత్రుడవు నువ్వు నిష్కలంకమైన ఆ స్థితి నీకుంది ముడత దాగు ఏం లేదు నీలో నిష్కలంకమైన జీవితం ఇది ప్రభువు కోరుకొని నాలో ఫలించమన్న మాటకి జవాబు నాలో ఫలించమనే మాటకి నాకు వేరుగా ఉంటే ఎండిపోతారంటే దాని అర్థం ఏంటంటే దేవునికి వ్యతిరేక కార్యములు చేసి దేవుని ధిక్కరించి దేవుడంటే ఏంటో అదొకలాగా అదొక ఆలోచన ఒకరికంటే మిన్న ఇవి కాదు దేవుడు కోరుకుండేది దేవుడు ఫలించటం అనేది కోరుకుంటున్నాడు దేవుడు మొట్టమొదట పలికిన మాట అదే నరుణ్ణి నిర్మించిన తర్వాత మీరు ఫలించండి విస్తరించండి భూమిని నిండించమన్నాడు ఆది కాండంలో కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే నేను నాలుగవ వాక్యానికి వెళ్తున్నాను చూడండి నా యందు నిలిచి ఉండుడి మీ యందు నేనును నిలిచి ఉండును తీగ దాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలించదో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అది స్టేట్మెంట్ ప్రభువు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది కనుక తండ్రి వ్యాపారికుడు ఆ తండ్రి ఆ వ్యాపారికుడిగా నన్ను పంపించాడు వ్యాపారం చేసి నన్ను చేయవలసిందల్లా చేసి వానలు వరదలు అన్నీ మరి కుమ్మరింపజేసి ఇప్పుడు మనం విత్తనం ఎత్తినప్పుడు వర్షాలు పడకపోతే ఇత్తనం ఏమైపోద్ది ఎండిపోద్ది అట్లా కాకుండా
సారవంతమైన భూమిగా చేసి దాక్షవల్లి నిజమైన దాక్షవల్లిని సారవంతంగా చేసి ఆ సారములో మరి సంఘము విస్తరించబడాలని సంఘము వెదగాలని సంఘము ఆధ్యాత్మికమైన జీవితములో ఉండాలని ప్రభుని ఎదుర్కొనే సంఘముగా ఉండాలని తండ్రి ప్రయాస కుమారుడైన నిజమైన దాక్షవల్లి తీరుస్తున్నాడు మరొకసారి చదువుతాను నాయందు నిలిచి ఉండుడి మీ అందు నేను నిలిచి ఉండును తీగ దాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు పలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరు పలింపరు నెక్స్ట్ ఐదవ వాక్యం దాక్షవల్లిని నేను తీగలు మీరు ఇది చూసారా ప్రభు దాక్షవల్లిని నేను నన్ను నాటాడు తండ్రి పరమ తండ్రి ఆ వ్యాపారికుడైన వ్యాపారం చేసి భూమిని దున్ని సదును చేసి మెత్తని భూమి చేసి దాక్షవల్లిని నన్ను నాటాడు నాలో మీరు ఫలించాలని నాలో మీరు వికసించాలని నా నుండి ఆశీర్వాదములు పొందాలని నా నుండి లెస్ అయిన దీవెనలు పొందుకోవాలని భూలోకములో మరి మీరు గనులుగా ఉండాలని మరి తలగా ఉండాలని తండ్రి ఏదైతే చెప్పాడో ఆ చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను గనుక ప్రియ నా మిత్రులారా ప్రియ నా సోదరులారా నా ప్రియ సంగమ ఇక్కడ గమనించినట్లయితే దాక్షవల్లిని నేను ఐదవ వాక్యం తీగలు మీరు ఎవరు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును బహుగా ఫలించును అంటే బహుగా అంటే ఇది అసలు భూలోకములో మన జీవన సరళి మనం నిత్య జీవానికి వాసులం అవ్వాలంటే భూలోకములో ఇది ఆయన అంటుకట్టుకుబడి ఉండాలి ఎప్పుడు వేరుగా ఉండకూడదు ఏరుగా ఉంటే ఎండిపోయే అనుభవంలో ఉంటారు ఒక చెట్టు ఉంది పెద్ద మానుగా పెరుగుతుంది అనుకోండి దాంట్లో వాక్యమైన సారం లేకపోతే దాంట్లో నీరు లేకపోతే ఎలాగ ఎండిపోతుందో అలాగనే వాక్యమైన దాక్షావళి లేకపోతే మానవుడు కూడా ఎంత ఉన్నా ఎంత ధనవంతుడైనా ఎంత భాగ్యవంతుడైనా ఎంతటి వాడైనా సరే ఎండిపోయే అనుభవములు ఉంటాడు ఆ చెట్టు నీరు లేక ఎలాగ ఎండిపోయిందో వాక్యము లేక అలాంటి వ్యక్తి ఎండిపోతాడు చూడటానికైతే బాగా కనిపిస్తాడు ఆకులతో కనిపించవచ్చు కానీ అంజూరపు చెట్టు వలె కానీ ఎండిపోతాడు దేవునికి ఏరుగా ఉంటే అందుకే ఈ ప్రభు ఈ సమయమున మనతో పరిశుద్ధాత్మ దేవుడు బహు తేటగా మాట్లాడుతున్నాడు ప్రియ మిత్రమా మనము దేవునితో సత్సంబంధం అంటుగట్టే అనుభవము ఆ తోటలో ఫలించే అనుభవము సంఘం అనే తోటలో ఫలించే అనుభవము ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ప్రభు మాట్లాడిన మాటలు ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనములన్నతో మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు మనము దేవునికి వ్యతిరేకంగా ఉండి నువ్వు ఏ కార్యాలు చేసినా అయ్యి నువ్వు ప్రజలకు కనిపించడానికి మనుషులకు కనిపించడానికి చేయవచ్చాం కానీ వాటి వలన నిష్ప్రయోజనం ఆయనకు వేరుగా ఉండి చేసే కార్యాలు అవి సఫలీకృతం అవ్వవు కూడా దేవుని కలిగి నువ్వు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు బల నమ్మకమైన దాసుడా అంటాడు కనుక ఇక్కడ గమనించినట్లే ఏడవ వాక్యంలోనికి వస్తాం చూడండి నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి బా అది మీకు అనుగ్రహింపబడును
దేవుని యందు నిలిచి ఉండాలి మనం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏ సమయమైనా, ఆ సమయమైనా, ఎక్కడ ఉన్నా సరే మనము ప్రభువులో నిలిచి ఉండాలి. ఇది వాస్తవం, అండర్లైన్ చేసుకోండి. ప్రభువులో నిలిచి ఉండాలి. నేను నా మొట్టమొదటి కీర్తనలో ఏం రాసుకున్నానంటే, నిలుపు మా దేవా నీ సన్నిధిలో, హల్పయు ఓ మేఘయు నీవే దేవా, ఆదియు అంతము నీవే ప్రభు అని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాతో రాయించాడు. దాంట్లో శరణం రాసే ప్రకటన గ్రంథంలో నుంచి, మమ్మల్ని ప్రేమించి నీ రక్తముతో మా పాపములను కడిగి ఉన్నావు, ఆది సంభూతుడ మృత్యుంజయుడా నీ నామమునకే మహిమ ప్రభావములు, నిలుపు మా దేవ నీ సన్నిధిలో. ఆయన ఎవరు? అల్పయు ఓ మేఘయు ఆది అంతమైన వాడు. కనుక ప్రియ నా నేస్తమా, ప్రియ నా స్నేహితుడా, ఈ విషయము ఆనాడు తన శిష్యులతో, ప్రేమిస్తున్న శిష్యులతో ఈ విషయాలు తేటగా మాట్లాడాడు ప్రభు. ఆ మాటలను ఆ యోహాను గారు తన శిష్యుడు మన మరి యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో లిఖింపబడినవి శ్రేష్టమైన మాటలు. మరొకసారి నేను చదువుతాను చూడండి, 6వ వాక్యము, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. నా మాట వినని వెడల, దేవుని మాట వినని వాడు ఎండిపోతాడు, ఎండిపోయే అనుభవంలో ఉంటాడు. దేవుని మాట ఎవడైతే వినట్లేదో వాడికి ఎంత ఉన్నా సరే వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీరు లేని తోటలాగా ఉంటుంది. నీరు లేని తోట, నీరు లేని తోట ఎక్కడన్నా పలించడం చూశారా? నేను ఎప్పుడు చూడలేదు. ఆ తోటకేమో నీరు ఉండాలి, మనకేమో జీవం ఉండాలి. వాక్యమే జీవం. ఈ వాక్యము ఏ హృదయంలో ఉంటుందో ఆ హృదయము సమృద్ధిగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఇందుకోసం ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. ఎవరైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోవును. నా ప్రియ మిత్రమా, కాలిపోయే అనుభవంలో ఉన్నావా? ఫలించే అనుభవంలో ఉన్నావా? ఈ సమయమైనా నీకు తేటగా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు నీ హృదయంతో తాగుతున్నాడు. నీ హృదయం దగ్గరికి వచ్చి ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నువ్వు ఫలిస్తావా, ఎండిపోతావా? నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు, ఇప్పటికీ తెలుసుకో, నేనే నిజమైన దాక్షావళిని. మీరు తీగలు, నాలో ఫలించని ప్రతి తీగను తీసి పడవేస్తా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఫలించే తీగను బహుగా ఫలింపజేస్తాను, బహుగా బహుగా ఫలించే అనుభవములేకి వస్తే ఎంత బాగుంటుంది. ఎండిపోయే అనుభవంలో ఏమున్నావేమో సహోదరా, ఎండిపోయే అనుభవంలో ఉన్నవేమో సహోదరి, నీ జీవితంలో ఏం నెమ్మది లేక, నీ జీవితంలో కొట్టుమిట్టాడే ఆలోచనతో ఉన్నవేమో, వరదలు వచ్చి పొరిలి పొరులు ప్రవహిస్తూ ఉన్నాయి, నీ హృదయం కూడా అలా ప్రవహిస్తుందేమో. నా ప్రభు నిర్మలపరుస్తాడు. ఆయనలో అంటుకట్టబడితే, ఆయనలో అంటుకట్టబడితే ఆ యొక్క నిజమైన దాక్షావల్లి నిన్ను ఫలింపజేస్తాడు. తండ్రి వ్యవసాయకుడుగా నీకు ఆహారం సమృద్ధిగా ఇస్తాడు. నీకు ఏ పోషణ కావాలంటే ఆ పోషణ ఇస్తాడు. కనుక ఈ నిజమైన దాక్షావల్లిలో అంటుకట్టబడి నిజమైన స్నేహితుడైన ఆయనతో స్నేహం చేయి, నీకు అన్ని సమృద్ధే. నువ్వెక్కడికి పోయినా జయం, నువ్వెక్కడ పాదం పెడితే అక్కడ దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడు, ఆశీర్వాదం. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విస్తరించబడుతుంది, ఆ కుటుంబాలు ఆ బిడ్డలు బాగుపడతారు. కనుక నేను లాస్ట్గా ఒక వాక్యం చదువుతున్నాను చూడండి, 9వ వాక్యం, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేనును మిమ్మను అలాగే ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నా ప్రేమయందు నిలిచి ఉండండి. తండ్రి నాకు ఇచ్చిన ప్రేమ ఉందే, అది ఆ ప్రేమ మీకు పంచాను. ఎంత శ్రేష్టమైన మాటలండి. మరి ఈ శిష్యుల కొరకు మరి 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాను.
ప్రభు ప్రార్థన చేసాడు. ప్రియ నేస్తమా, ప్రియ నా సంగమా, నా మిత్రమా, నా ప్రియ సోదరి, మీరు మీ అందరికీ నమస్కరిస్తున్నాను. రెండు చేతులతో మీకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నిజమైన దాక్షావల్లి మన ప్రభు. మనం తీగలు అంటుకట్టబడాలి, ఫలించాలి. మనం ఫలించలేదంటే దాని మీనింగ్, దట్ ఈస్ మీనింగ్, మనం చూసినట్లయితే ప్రభుకు ఏరుగా మనము జీవిస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం, వ్యతిరేక పనులు చేస్తున్నాం. అందుకే మనకు సమాధానం లేకుండా పోయింది. ఫలిస్తే నీకు సంతోషం, ఆనందం ఉంటుంది. ఫలించకపోయి ఎండిపోయి అగ్నిలో కాల్చబడే అంటే శ్రమలు సంభవిస్తాయి. కనుక ఆ ఇన్ని మనకు లేకుండా మన నిజమైన దాక్షవల్లో మనము ఫలిద్దాం. నిజమైన దాక్షవల్లో మనం ఫలిస్తాం. వేరుగా ఉండి మనము ఏమి చేయలేము. ప్రభుకి ఏరుగా ఉండి, ఆయన జీవాధిపతి అండి, మన సర్వం, జీవాత్మ పరమాత్మ, మన ప్రాణమైన, మనలోని జీవమైన ఆయన ఫలించాలి. అందుకే నేను నిజమైన దాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఫలించు తీగలను బహుగా ఫలింపజేస్తాను. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. బా, ఎంత గొప్ప స్టేట్మెంటు ఈ వాక్యం, ప్రభువు మాట్లాడిన మాటలు. యోహాను గారు విశదీకరిస్తున్నాడండి, తన శిష్యుడైన యోహాను గారు ఆయన మాట్లాడిన ప్రతి మాటను దాంట్లో భావన ఇమిడించి మరి ఈ స్వార్థ ఆశాడండి. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, మనం ఇకనైనాను దేవుణ్ణి హత్తుకుందాం, దేవునిలో అంటుకట్టబడదాం, సంఘంలో ఆ ఒలివో మొక్కల వలె ఎదుగుదాం, దేవుని రాజ్యానికి వారసులు మోదాం. అట్టి కృప, అట్టి మహిమైశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మూయండి. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సమయంలో ప్రజ్వలింపబడిన లేఖన సత్యం, వాక్యపు వెలుగు నీ బిడ్డల హృదయాల్లో ఫలింపొచ్చాయండి, ఫలింపొచ్చాయని బిడ్డలు నాయన నీలో నాటబడి అంటగట్టుబడి ఫలించే అనుభూతులోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేం ప్రభువా. ఎండిపోయే అనుభవం, ఎండిపోయే స్థితి అంటే ఎందుకు పనికిరాని స్థితి ప్రభువా. ఈ లోకంలో మేము డమ్మంగా ఉంటే ప్రయోజనం లేదు. నిన్ను అంటుకట్టబడి నీలో ఎదుగుతూ ఉంటే నాయన మేము సంతోషము, ఆనందం, గంతులు వేయగలం ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, మేము బహుగా ఫలించు వారిగా మీరు చేసేస్తారు ప్రభు. నీళ్ళు అంటుకట్టబడితే చాలు ప్రభు. నేను భయభక్తులు కలిగి జీవిస్తే చాలు ప్రభు. నాయన ఎవరు కూడా ఎండిపోయే అనుభవంలోకి లేకుండా, అగ్నిలో కాల్చబడకుండా, అగ్ని గంధకం అనే ఆ నరకానికి చేరకుండా నిత్య నివాసములోనికి ప్రవేశించు బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయుతపరచమని, దీవించి ఆశీర్వదించమని, ఈ దిన ఆశీర్వాదములు ప్రతి కుటుంబాలపై కుమ్మరింపచ్చాయమని, నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఫలింపచ్చేయమని, నీలో లోతుగా అనుభూతి కలిగి జీవించు భాగ్యం వాళ్ళందరికీ మాకు దయచేయమని, నాయన ఈ వాక్యాన్ని బహుగా ఫలింపచ్చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.